నమస్కారం, న్యూస్ విజన్ కు స్వాగతం. ముందుగా ముఖ్య అంశాలు. యోగా అభ్యాసనంతో ఉన్నత వ్యక్తిత్వం, ఘనంగా ప్రపంచ యోగా దినోత్సవ వేడుక. లోపాయికారిగా టీటీడీ పాలక మండలి సమావేశాలు, లోపించిన పారదర్శకత. టీటీడీలో సమాచార హక్కు చట్టం అమలు చేయాలి, రాయలసీమ పోరాట సమితి కన్వీనర్ నవీన్ కుమార్ రెడ్డి డిమాండ్. తిరుపతి ఎన్ఆర్ఐ కళాశాల దాష్టీకం, అకారణంగా విద్యార్థులకు టీసీ ఇచ్చి పంపిన వైనం, ఆందోళనలో సహచర విద్యార్థులు. ప్రొఫెసర్ రాజారెడ్డికి ఆత్మీయ వీడ్కోలు, ఘనంగా సత్కరించిన శ్రీ పద్మావతి మహిళా విశ్వవిద్యాలయం. తిరుమల ఘాట్ రోడ్లో ప్రమాదం, అదుపు తప్పి లోయలోకి దూసుకెళ్లిన పోలీస్ వాహనం, పలువురికి గాయాలు. ఇక వార్తల్లోని వివరాలు చూద్దాం. అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా తిరుపతి పరిసర ప్రాంతాల్లో యోగా ప్రాముఖ్యతపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. ఇండియానే మనకు యోగాకు పుట్టినిల్లు. యోగా అంటే యూనియన్ ఆఫ్ సెల్ఫ్ కాన్షియస్నెస్ విత్ యూనివర్సల్ కాన్షియస్నెస్. యోగా అనేది బాడీ అండ్ మైండ్ని సమన్వయపరుస్తుంది. ఇట్ విల్ కోఆర్డినేట్ బోత్ బాడీ అండ్ మైండ్. యోగా యొక్క ఆది గురువు మన మహేశ్వరుడు. యోగాని పతంజలి యోగి ద్వారా మన ఇండియాలో ప్రాచుర్యంలోనికి వచ్చింది. తర్వాత ప్రపంచంలోని ఎన్నో దేశాలు యోగాని ఆచరిస్తున్నాయి. There are different types of yoga. Ashtanga yoga is the main yoga. Indulo 8 bhagalu untayi. Andulo asanam, pranayamam, dhyanam ivi important. Chitta chivardemo samadhi sthiti antaru. Manam regular ga yoga chesthe health benefits chala untayi. So it will be useful for many lifestyle diseases also. And the national organizations and other larger organizations, they have identified the significance of the yoga and listening to that, and they are incorporating the scientific validation of the yoga in the health system. So girls, my advice is stay fit and stay healthy by practicing yoga every day. That's more important. Andaru prati roju 8 years daatina chinna pillala tarvata nunchi manamu yoga cheyochu. ఓకే, చిన్న వయసు నుంచే యోగా చేశారంటే వాళ్ళు రియల్లీ అండ్ ఎక్సలెంట్. నేను నా డిగ్రీ వయసు నుంచి చేస్తున్నాను కాబట్టి 50 ఇయర్స్లో కూడా ఇలా చక్కగా ఆరోగ్యంగా ఉంటూ నేను యోగా చేస్తూ 10 మందికి యోగా నేర్పించగలుగుతున్నా. దినచర్యలో భాగంగా ఎంతో శరీరం ఉత్సాహంగా ఉల్లాసంగా ఉంటుంది. యోగా చేస్తే ఆయుష్ పెరుగుతుంది. యోగా వల్ల సంపూర్ణ ఆరోగ్యం మనకు వర్తిస్తుంది. మన భారతీయ సంస్కృతి యోగా మన గౌరవ ప్రధాని దీన్ని ప్రపంచం మొత్తం విశ్వవ్యాప్తంగా యోగాని విస్తరింపజేశారు. ఆయన సూచన మేరకు ఈరోజు యోగా దినోత్సవం జరుపుకుంటున్నాము. ప్రతి ఒక్కరికి యోగా దినోత్సవ శుభాకాంక్షలు. వసుదేవ కుటుంబం ప్రపంచమంతా ఒకటే అని ఒక కాన్సెప్ట్తో ఇది సెలబ్రేట్ చేస్తున్నాము. దిస్ ఇస్ ఫర్ వరల్డ్ పీస్ అండ్ ఫర్ హెల్త్ ఆల్ ఓవర్ ది వరల్డ్. అందరూ ఆరోగ్యంగా ఉండాలంటే యోగాని మనం డైలీ చేయాలా. మన ఆలోచనలు ఒకటి ఈ ఫిజికల్గా చేయడం మాత్రం కాదు, సో అందరూ చేయాలని ఇది స్టార్ట్ చేసాం. మనం ఇది మన కాలేజీలో కోవిడ్ ఉన్నప్పుడు కాకుండా మిగిలిన అంతా ప్రతిసారి చేస్తున్నాం. అందరూ సుఖంగా ఉండాలి అనేది యోగా మార్గంలో మనం నేర్చుకుంటాము. ఆచరిస్తే సమాజం ఉద్ధరిస్తుంది అనేది తెలుసుకోవాలి. ఇది క్యాస్ట్ క్రీడ్ రిలీజన్కి అపారమైన ఒక ప్రక్రియ కాబట్టి అందరూ వాడాలి. దానికే ఈ సంవత్సరం వసుదైవ కుటుంబకం అంటే ఒకే వన్ ఎర్త్ వన్ ఫ్యామిలీ అండ్ వన్ ఫ్యూచర్. అందరు కలిసిమెలిసి ఉండాలి, ఆరోగ్యంగా ఉండాలి, ఆనందంగా ఉండాలి, అందరూ పీస్ఫుల్గా ఉండాలి అనేది మెసేజ్. ఈ విద్యాభవన్ యొక్క దార్శనికత ఏదైతే ఉందో అదే దార్శనికతను ఈ రోజున అంతర్జాతీయ యోగా దినోత్సవ రోజున ప్రపంచవ్యాప్తంగా ఈ వసుదైవ కుటుంబాన్ని ఆకాంక్షిస్తూ యోగా దినోత్సవాన్ని జరుపుకుంటున్నారు. యోగాని ఆశ్రయి ఎప్పుడైతే మనం ఆచరించామో
మనలో ఉన్నటువంటి అంతర్గత శక్తులు మనల్ని శాంతియుతంగా చేసి ఎంతో ఆధ్యాత్మిక ఔన్నత్యంలోకి తీసుకెళ్ళటమే కాకుండా ఈ ప్రపంచం అంతా ఒకటే, మనందరం ఒకటే, మనందరి ఆత్మలు ఒకటే అని ఒక ఒక మెసేజ్ ప్రపంచానికి వెళ్తుంది. రాష్ట్రీయ సంస్కృత విశ్వవిద్యాలయము యోగ విజ్ఞాన విభాగము 9వ అంతర్జాతీయ యోగ దినోత్సవాన్ని పురస్కరించుకొని బహుముఖ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది. యూనివర్సిటీలో పాఠ్యాంశాలను బోధించడమే కాకుండా సామాజిక బాధ్యతగా యోగ విభాగము బయట అనేక రకాలైన ప్రోగ్రాంలు నిర్వహిస్తూ అందులో తొండవాడ విలేజ్లో గ్రామ ప్రజలకు మరియు స్కూల్ పిల్లలకు యోగా నేర్పించడము, జవహర్ బాలభవన్ సరోజిని రోడ్డు నందు యోగా కార్యక్రమాలను నిర్వర్తించడము, అదేవిధంగా ప్రభుత్వ బాలుర బాలికల వసతి గృహాల యందు 4 హాస్టల్స్ యందు యోగా కార్యక్రమాలను గత 15 రోజులుగా జూన్ 7వ తారీఖు నుంచి 21వ తేదీ వరకు సమర్థవంతంగా నిర్వహించడం జరుగుతుంది. అతి ముఖ్యంగా బైరాగపట్టిలోని శ్రేష్ఠ మందిరం చిల్డ్రన్ ఫర్ స్పెషల్ నీడ్ చిల్డ్రన్స్ కొరకు ప్రత్యేకించి యోగా తరగతి క్లాసులను యోగ విజ్ఞాన విభాగ అధ్యాపకులు మరియు ఎంఎస్సీ యోగా థెరపీ స్టూడెంట్స్ వాళ్ళ ఆధ్వర్యంలో చక్కగా వాళ్ళకి అనుగుణంగా యోగా నేర్పిస్తూ వాళ్ళకి ఏ విధమైనటువంటి అనారోగ్య సమస్యలు ఉన్నా వాటిని తొలగిస్తూ యోగా క్లాసులు జరిపించడం జరుగుతుంది. ఇక్కడ ఇది కూడా ఈ గ్రౌండ్లో కూడా మన గ్రౌండ్ లెవెల్లో ఇది జరిగింది. చాలా హ్యాపీగా ఉంది. భారతదేశము అంతటా చేస్తూ ప్రపంచ స్థాయిలో ఈరోజు ఈ యోగా దినోత్సవం చేస్తూ ఉన్నారు. అలాగే మన బాబా రామ్దేవ్ గారు కూడా ఈ యొక్క యోగా సంకల్పాన్ని మాకు ఇచ్చిన అందరికీ మరి యోగా దినోత్సవం సందర్భంగా అందరికి శుభాకాంక్షలు చెప్తూ పతంజలి యోగ సమితి ఆనందమైన జీవితాన్ని సాధించాలంటే మనం యోగా తప్పనిసరిగా చేయాల్సింది ఉంటుంది. కాబట్టి భారతదేశ గురువులు సాధించినటువంటి పతంజలి మహర్షికి, మా బాబా రామ్దేవ్ గారికి, అదేవిధంగా ప్రజలందరికీ కూడా ఈ యోగాన్ని ఉపయోగించుకొని ఆరోగ్యవంత జీవితాన్ని సాగాలని మేము ఆకాంక్ష. క్రీడా పోటీల్లో గెలుపు ఓటమి సహజమని, క్రీడా స్ఫూర్తితో క్రీడాకారులు రాణించాలని నగరపాలక సంస్థ డిప్యూటీ మేయర్ భూమన అభినయరెడ్డి తెలిపారు. తిరుపతి నెహ్రూ మున్సిపల్ గ్రౌండ్స్ లో 5 రోజుల పాటు జరిగిన పసుపులేటి బుజ్జమ్మ రమేష్ బాబు మెమోరియల్ క్రికెట్ టోర్నమెంట్ విజేతలకు బుధవారం బహుమతులను ప్రదానం చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా డిప్యూటీ మేయర్ భూమన అభినయరెడ్డి, టీటీడీ కోఆపరేటివ్ ఎంప్లాయీస్ బ్యాంక్ అధ్యక్షుడు చీర్ల కిరణ్ హాజరై విన్నర్స్ కు రన్నర్స్ కు బహుమతులను ప్రదానం చేశారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ నాయకులు రవిశంకర్ రాయల్, వినయ్ రాయల్, ముద్ర ప్రసాద్, వినోద్ రాయల్ పాల్గొన్నారు. ప్రతి సంవత్సరం కూడా అంతకుముందు కారుకు బాల్తో ఈ టోర్నమెంట్ని నిర్వహించేవాళ్ళు, ఇప్పుడు టెన్నిస్ బాల్తో అంగరంగ వైభవంగా మన వినయ్ అలాగే వాళ్ళ ఫాదరు రవి గారి ఆధ్వర్యంలో చాలా చక్కగా అద్భుతంగా ఈ యొక్క టోర్నమెంట్ని నిర్వహించడం జరిగింది. రాబోయే రోజుల్లో ఇటువంటి టోర్నమెంట్ని ఇలానే కంటిన్యూ చేస్తూ సంవత్సరానికి ఒకసారి కాకుండా 2-3 సార్లు పెట్టి క్రీడాకారులందరినీ కూడా ఉత్సాహపరిచి వాళ్ళని ఎంకరేజ్ చేయాలని చెప్పి, ఎక్కడ మనకి పల్లెల్లోనే మంచి మంచి క్రీడాకారులు దొరుకుతారు కాబట్టి వాళ్ళందరినీ వెలుగులోకి తీసుకొచ్చి రాబోయే రోజుల్లో మన జిల్లాకు కావచ్చు, స్టేట్ కావచ్చు, ఐపీఎల్కి కావచ్చు, రంజీ ఇలా పెద్ద క్రికెట్ ఆడేలాగా ఇటువంటి టోర్నమెంట్లు దోహదపడుతుంది. కాబట్టి ఇటువంటి టోర్నమెంట్ని రాబోయే రోజుల్లో మరిన్ని జరిపించాలని చెప్పి ఆర్గనైజర్స్ని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ధన్యవాదాలు తెలియజేస్తాను. తిరుపతి ఎంపీ గురుమూర్తి చొరవతో మరో దీర్ఘకాలిక సమస్య పరిష్కారం కానుంది. అనుకున్నట్లే జరిగితే 4 డివిజన్ల ప్రజలకు శాశ్వత పరిష్కారం లభిస్తుంది. తిరుపతి నగరంలో పెద్ద ఎత్తున అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నా పాత తిరుచానూరు రోడ్డు పునఃప్రారంభం కాకపోవడం పెద్ద సమస్యే. నగరాన్ని 2 భాగాలుగా విభజించి వెంకటేశ్వర థియేటర్ రైల్వే గేటు వద్ద అండర్ రైల్వే బ్రిడ్జ్ లేదా ఫ్లైఓవర్ బ్రిడ్జ్ గానీ నిర్మించాలని ఏళ్ల తరబడి పార్టీలకు అతీతంగా ఎన్నో పోరాటాలు జరిగిన సంగతి తెలిసిందే. ఎన్ని పోరాటాలు ఉద్యమాలు జరిగినా సమస్యకు మాత్రం పరిష్కారం లభించలేదు. ఈ నేపథ్యంలో తిరుపతి ఎంపీ గురుమూర్తి చొరవతో సమస్య పరిష్కార దిశగా అడుగులు వేస్తోంది. ఆ రైల్వే ట్రాక్పై నడకదారి ఏర్పాటు చేసేందుకు నగరపాలక సంస్థ అధికారులు రైల్వే శాఖకు ప్రతిపాదనలు పంపారు. ఈ ప్రతిపాదనను రైల్వే అధికారులు అనుమతించడంతో ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ నిర్మాణానికి గ్రీన్ సిగ్నల్ వచ్చింది. 2.20 కోట్ల రూపాయలతో నిర్మించ తలపెట్టిన ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ పూర్తయితే సుమారు 40,000 మంది స్థానిక ప్రజలు ప్రత్యక్షంగా వినియోగించుకుంటారు. అంబేద్కర్ విగ్రహం సర్కిల్ నుండి వెంకటేశ్వర థియేటర్ రోడ్ రైల్వే గేట్ అవతలకి సుమారు 6 మీటర్ల వెడల్పుతో
83 మీటర్ల నిడివిగల ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ని నిర్మించనున్నారు. ఇరువైపులా మెట్లెక్కి ఇనుప బ్రిడ్జ్ మీదుగా ట్రాక్ దాటాల్సి ఉంటుంది. ఇది కేవలం నడిచిపోయే వారి కోసం మాత్రమే నిర్మించనున్నారు. తిరుచానూరు పాత రోడ్డును ఆనుకొని ఉన్న స్థానికులు, వ్యాపారులు లక్ష్మీపురం కూడలి మీదుగా తిరిగి రాకుండా సులభంగా నడక మార్గంలో చేరుకునే అవకాశం ఉంటుంది. దీనిపై నగర ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వ పథకాలపై ఆర్పీలు సమగ్ర అవగాహన కలిగి ఉండాలని మెప్మా ప్రాజెక్టు డైరెక్టర్ రాధమ్మ సూచించారు. తిరుపతిలోని సిఎల్సి సెంటర్లో మెప్మా ఆధ్వర్యంలో ఎస్ఎల్ఎఫ్, టీఎల్ఎఫ్ ఆర్పీలకు నిర్వహిస్తున్న ప్రభుత్వ సంక్షేమ పథకాలపై శిక్షణా తరగతులలో భాగంగా 6వ బ్యాచ్ శిక్షణ ముగిసిన సందర్భంగా మెప్మా పీడీ రాధమ్మ చేతుల మీదుగా వారికి ధృవీకరణ పత్రాలను అందజేశారు. ఈ సందర్భంగా రాధమ్మ మాట్లాడుతూ, రాష్ట్రంలో ముఖ్యమంత్రి దిశానిర్దేశంలో పట్టణ పేదరిక నిర్మూలన కోసం మెప్మా సంస్థ కృషి చేస్తోందని అన్నారు. పట్టణ పేదలతో స్వయం సహాయక సంఘాలను ఏర్పరిచి సుస్థిర జీవనోపాధులను మహిళలకు కల్పించి తద్వారా సామాజిక ఆర్థిక అభివృద్ధికి కృషి చేస్తున్న మెప్మా సభ్యులందరికీ ఈ శిక్షణా శిబిరం ఎంతగానో ఉపయోగపడుతుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో శిక్షకులు విజయ్ భాస్కర్, శ్రీరాములు, సిఎంఎం కృష్ణవేణి పాల్గొన్నారు. ప్రభుత్వము అమలు చేస్తున్నటువంటి సంక్షేమ కార్యక్రమాలన్నీ ఆర్పీలకు తెలియజేయాలనే ఉద్దేశంతో ఏర్పాటు చేసిన ట్రైనింగ్. ఈ ట్రైనింగ్లో ఇప్పటివరకు 6 బ్యాచ్లకు శిక్షణ ఇవ్వడం జరిగింది. ఈ 6 బ్యాచ్ల్లో ఇది 6వ బ్యాచ్. వీరికి ట్రైనింగ్ పూర్తయినందువలన సర్టిఫికేట్ ఇవ్వడం జరుగుతుంది. ఈ ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలు తెలుసుకోవడంతో పాటు బుక్ కీపింగ్ మీద కూడా అవగాహన కావాలని వీరు అడగడం జరిగింది. వీరికి నెక్స్ట్ ఈ ట్రైనింగ్ పూర్తయిన తర్వాత మా గౌరవ మిషన్ డైరెక్టర్ గారితో మాట్లాడి ఆ ట్రైనింగ్ కూడా ఇచ్చే ఏర్పాట్లు చేస్తాము. తిరుపతిలోని ప్రభుత్వ ఆదర్శ ప్రాథమిక పాఠశాల ప్రాంగణంలోని అంగన్వాడీ కేంద్రంలో సౌకర్యాలలేమితో చిన్నారులు పడుతున్న వెతలు వర్ణనాతీతంగా ఉన్నాయి. తిరుపతి సత్యనారాయణపురం ప్రభుత్వ ఆదర్శ ప్రాథమిక పాఠశాల ప్రాంగణంలోని అంగన్వాడీ కేంద్రంలో చిన్నారులు సౌకర్యాలలేమితో ఇబ్బందులు పడుతున్నారు. 47వ డివిజన్ పరిధిలోని ఈ అంగన్వాడీ కేంద్రానికి 3 నుంచి 5 సంవత్సరాల వయస్సు గల పిల్లలు సుమారు 50 మంది వరకు ప్రతిరోజు వస్తూ ఉంటారు. అయితే అంగన్వాడీ కేంద్రం పాఠశాల ప్రాంగణం కంటే పళ్లంలో ఉండడం వలన వర్షం పడితే నీళ్లు లోపలికి వచ్చేవి. దీంతో నీళ్లు లోపలికి రాకుండా ఉండేలా స్కూల్ ద్వారాన్ని 1.5 అడుగు ఎత్తుతో కట్టారు. వర్షపు నీరు లోపలికి రాకుండా ఆపగలిగారు, కానీ పిల్లలు గడప దాటి లోపలికి రాలేకపోతున్నారు. ప్రతిరోజు పిల్లలు గోడను దాటలేక పడిపోతున్నారు. నాడు నేడు ప్రోగ్రాంలప్పుడు వాళ్ళకి అమ్యూనిటీస్ వాళ్ళకి ఆల్రెడీ ఇన్ఫార్మ్ చేసాం ఇక్కడ ఎన్ని ఉన్న లోటు పాటలు అనేసి. వాళ్ళు రియాక్షన్ తీసుకుంటామన్నారు, కానీ ఇంతవరకు ఏం తీసుకోవడం లేదు సార్. వాళ్ళు అడిగితే అదే చేస్తామండి, అన్నీ ఇన్ఫార్మ్ చేసుకున్నారు, ఏమేమి లోట్లు ఉన్నాయి, టాయిలెట్స్ అన్నీ చేస్తున్నా రాసి అయితే పెట్టుకున్నారు, కానీ ఇంతవరకు ఏం యాక్షన్ అయితే తీసుకోవడం లేదు సార్. ఇక్కడ ఉండే టీచర్స్ పిల్లలు అందరూ ఇబ్బంది పడుతున్నారు, వచ్చే పిల్లలు కూడా తక్కువైపోయింది సార్ కౌంటు కూడా. అదే సార్, ఇక్కడ సరిగ్గా లేదు అనేసి ఇబ్బంది అవుతుంది అనేసి. మొన్న ఒక అబ్బాయి కూడా పడినాడు సార్, పడి తల దెబ్బ కొట్టుకున్నాడు, ఎక్కువ దెబ్బ కూడా తగిలింది సార్. అందుకనేసి వాళ్ళు పేరెంట్స్ కూడా భయపడుతున్నారు ఇట్లా అనేసి. సంవత్సరము 3 నుంచి 5 సంవత్సరాల పిల్లలు వస్తున్నారు, వాళ్ళు గడప ఎక్కి దిగలేకుండా ఉన్నారు, చాలా ప్రాబ్లం ఉంది. మేడం వాళ్ళకి తెలియజేయడం అయింది, తెలియజేస్తే గవర్నమెంట్ వాళ్ళు పర్మిషన్ ఇస్తే గడప దాలమందిరాన్ని పైకి లేపగలుగుతామన్నారు, ఆ పనుల మీద మాట్లాడతామన్నారు. వీలైనంత తొందరగా మాట్లాడి మాకేదో ఒకటి చూపిస్తే ఈ గడప లోతు ఎక్కువగా ఉంది, ఈ తలుపు పైకి పెట్టడమా లేదా మెట్లు కట్టడమా లేదా ఎక్కడన్నా వేరే దగ్గర షిఫ్ట్ చేయడమా, చాలా ప్రాబ్లం ఉంది పిల్లలు. దీనివల్ల పిల్లలు కూడా స్కూల్కి పంపిన అంటున్నారు తల్లులు. నాడు నేడు పథకం ద్వారా ప్రభుత్వ పాఠశాలల రూపురేఖలు మారుస్తున్న అధికారులు అంగన్వాడీ కేంద్రంలో సమస్యలను పరిష్కరించాలని చిన్నారుల తల్లిదండ్రులు కోరుతున్నారు. స్కూల్ ద్వారం కంటే పిల్లల తరగతి గది పళ్లంలో ఉండడం వల్లే సమస్య ఎదురవుతోందని వాపోయారు. తరగతి గది ఎత్తుతో పాటు గడప ఎత్తును పెంచితే సమస్య సమసిపోతుందని ఇదే విషయం స్థానిక కార్పొరేటర్ కోటేశ్వరమ్మకు విన్నవించగా అధికారుల దృష్టికి తీసుకువెళ్లి పరిష్కరిస్తామని హామీ ఇచ్చారని వారు తెలిపారు. ఈ బిల్డింగు లోతులో డౌన్లో ఉంది, దానివల్ల వర్షాకాలం అయ్యి పిల్లలకు చాలా ఇబ్బందిగా ఉంటుందని నా దృష్టికి తీసుకొచ్చినారు. దీన్ని కొంచెం హైట్ లేపి కొంచెం పిల్లలకు సౌకర్యంగా చేయాలనేసి నా దృష్టికి తీసుకొచ్చినారు. నేను పై అధికారులతో చెప్పి దీన్ని పరిష్కారంగా చూడగలుగుతానని చూస్తున్నాను, హామీ ఇస్తున్నాను. ప్రైవేట్ కార్పొరేట్ విద్యా సంస్థల ఫీజుల దోపిడీ నియంత్రించడంలో రాష్ట్ర ప్రభుత్వం వైఫల్యం చెందిందని ఏబీవీపీ నాయకులు ఆరోపించారు. ప్రైవేట్ కార్పొరేట్ విద్యా సంస్థల ఫీజుల దోపిడీని వ్యతిరేకిస్తూ తిరుపతిలో ఏబీవీపీ ఆధ్వర్యంలో విద్యార్థులు ఆందోళనకు దిగారు. విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ దిష్టిబొమ్మను దగ్ధం చేసి
నిరసన వ్యక్తం చేశారు. ముళ్ళపీట వేసి మన విద్యార్థులను కూర్చోబెట్టాడు. ఎందుకంటే ప్రైవేట్ కార్పొరేట్ విద్యాసంస్థలు ఇష్టానుసారంగా తమ ఫీజులు వసూలు చేస్తూ ఇష్టానుసారంగా బుక్స్ కానీ వివిధ ఇష్టానుసారంగా వ్యాపారం చేస్తున్నటువంటి కూడా మన విద్యాశాఖ మంత్రి పట్టించుకోవడం కావున బొత్స సత్యనారాయణ మీకు ఒకటే విషయం చెప్తున్నాం, మీకు పరిపాలించడం చేత కాకపోతే రాజీనామా చేసి ఇంట్లో కూర్చోండి. అంతేకాని ఆంధ్రప్రదేశ్ విద్యార్థులతో చలగాటం ఆడొద్దు, ఆంధ్రప్రదేశ్ విద్యార్థులతో భవిష్యత్తు ఆడుకోవద్దు. నాడు నేడు పేర్లతో జరుగుతున్నటువంటి అవినీతి ఇంత కాదు. 543,000 మంది విద్యార్థులకు పాఠశాలలకు 2 విడతలుగా చేశానని చెప్పడం జరిగింది. అటువంటి సమయాల్లో అనేక మంది విద్యార్థులను నాశనం చేసి కేవలం బొత్స సత్యనారాయణ ఎవరైతే ఉన్నారో ప్రెస్ మీట్ ముఖంగా పత్రికా విలేకరుల ముఖంగా మీకు నాణ్యమైన విద్య కావాలంటే పక్క పాఠశాలకు వెళ్ళి చదువుకోండి, మీ మంచి కోసమే చెప్తున్నటువంటి దౌర్భాగ్యమైన రాష్ట్రంలో మనం విద్యా వ్యవస్థ నడుస్తుంది. వసతి గృహాలు ఏవైతే ఉన్నాయో ఇటువంటి వసతి గృహాలలో కనీసం మౌలిక వసతులు లేనటువంటి వసతి గృహాలు జైల్లో ఉన్నటువంటి ఖైదీలకు కాస్మెటిక్ ఛార్జీలు ఇస్తున్నటువంటి అంత కాస్మెటిక్ ఛార్జీలు కూడా వసతి గృహాల్లో ఇవ్వకపోవడం దౌర్భాగ్యమైన పరిస్థితి. టీటీడీ శ్రీవాణి ట్రస్ట్ పై భక్తుల్లో నెలకొన్న అనుమానాలను నివృత్తి చేయాల్సింది పోయి కేసులు పెడతామని బెదిరించడం టీటీడీ యాజమాన్యానికి తగదని టీడీపీ నేత మాజీ ఎమ్మెల్యే సుగనమ్మ హెచ్చరించారు. తిరుపతి ప్రెస్ క్లబ్ లో టీడీపీ నేతలు ఊకా విజయ్ కుమార్, ఆర్సీ మునికృష్ణ, ఓట్ల సురేంద్రనాయుడు తదితరులతో కలిసి సుగనమ్మ మీడియాతో మాట్లాడారు. మీరు ఒక శ్వేతపత్రం విడుదల చేయండి, ప్రజలకు భక్తులకి అనుమానం రాకుండా ప్రతి ఒక్కరికి అడిగే హక్కు ఉంది దాని మీద. కాబట్టి మీరు దయ ఉంచి మరి ఏదో చర్యలు తీసుకుంటాం అంటే ఎవరిని బెదిరిస్తారు? మీరు ఎవరిని బెదిరిస్తారండి? అడిగిన దానికి చర్యలు తీసుకుంటారు, కేసులు పెడతాము. ఇది ఎంత మాత్రం కూడా ప్రజాస్వామ్యాన్ని కూని చేయడం తప్ప ఒక ఆధ్యాత్మిక క్షేత్రంలో ఒక ధార్మిక సంస్థకు అధికారులుగా ఉంటూ ఆ విధమైనటువంటి సమాధానాలు రావడం అంటే తప్పకుండా మరి భక్తుల యొక్క మనోభావాలు దెబ్బతీసే విధంగా ఉంది. కాబట్టి మేము ఒక్క పైసా వేస్ట్ చేయడం లేదు, ఒక్క పైసా దుర్వినియోగపరచడం లేదు. మేము గుళ్ళకే ఉపయోగిస్తున్నాం. ఇవ్వండి, ఏ గుళ్ళకు ఉపయోగించారో ఇవ్వండి, ఎన్ని గుళ్ళు బాగు చేశారో ఇవ్వండి, మరి ప్రజలందరూ కూడా వెళ్ళి చూస్తారు, అప్పుడు మీరు చేసేది కరెక్టు అని మీ మీద అపవాదులు రాదు. తిరుపతిలో భూ వివాదాలు పెచ్చుమీరుతున్నాయి. ఖాళీ జాగా కనిపిస్తే చాలు, సొంతం చేసుకునేందుకు ఎవరికి వారు ప్రయత్నాలు చేసుకుంటున్నారు. తిరుపతి అర్బన్ మండలం చెన్నారెడ్డి కాలనీ సర్వే నెంబర్ 85/7లో 28 సెంట్ల ప్రభుత్వ స్థలం ఉంది. 1994లో మార్కెట్ ధరకు ఓ వర్గానికి కేటాయిస్తూ రెవెన్యూ అధికారులు ఉత్తర్వులు ఇచ్చారు. అయితే రికార్డుల్లో కుంట పోరంబోకు అని ఉండటంతో వారికి స్థల కేటాయింపులు జరగలేదు. వాస్తవానికి తిరుపతిలోని కుంట, వాగు, చెరువు, తోపు వంటి అభ్యంతరకరమైన దాదాపు 100 ఎకరాలను నివాసయోగ్యంగా మార్పు చేస్తూ 2003లో జీవో నెంబర్ 515ను ప్రభుత్వం విడుదల చేసింది. అందులో సర్వే నెంబర్ 65లోని 5.77 ఎకరాలు కూడా ఉంది. ఈ సర్వే నెంబర్ను వర్గీకరణ చేయడంతో పలు ప్రభుత్వ కార్యాలయాలు ఇతర సంస్థల ప్రతినిధులకు కేటాయించారు. అందులో భాగంగా 65/7లోని 28 సెంట్లను ఓ వర్గానికి చెందిన 5గురికి ఇచ్చారు. అయితే ఇప్పటి వరకు ఆ జీవోను అమలు చేయడం లేదన్న వాదన లబ్ధిదారుల నుంచి వ్యక్తమవుతోంది. ఈ క్రమంలో న్యాయం కోసం కోర్టు చుట్టూ ఏళ్ల తరబడి తిరుగుతూనే ఉన్నారు. ఇదిలా ఉంటే హైకోర్టు ఉత్తర్వుల మేరకు నష్టపరిహారం కింద ప్రభుత్వం నుంచి లబ్ధిదారుడిగా ఉన్న ఓ వ్యక్తికి ఇంటి స్థలం కేటాయించకపోవడంతో కలెక్టర్తో పాటు అర్బన్ తహసీల్దార్కు కూడా కోర్టు ధిక్కార నోటీసులు పంపారు. దీంతో పరుగులు తీసిన అధికారులు సదరు వ్యక్తిని వెంటబెట్టుకుని అర్బన్లోని 2-3 ఖాళీ స్థలాలు చూపించడంతో పాటు చెన్నారెడ్డి కాలనీ స్థలంపై మొగ్గు చూపారు. కోర్టులో స్టే ఉందన్న విషయాన్ని కూడా మర్చిపోయిన రెవెన్యూ అధికారులు ఆ భూమిలో కొంత స్థలాన్ని కేటాయించి ఇల్లు కట్టేసుకోమని లబ్ధిదారుడికి చెప్పి వెళ్ళిపోయారు. ఆయన సంబంధీకులు 12వ తేదీన పొక్లైన్తో శుభ్రం చేస్తుంటే స్థానికులు వెంటనే రెవెన్యూ అధికారులకు సమాచారం ఇచ్చారు. వారు పట్టించుకోకపోవడంతో స్థానికులే వారిని తరిమేశారు. ఈ సమాచారం తెలిసి 25 ఏళ్లుగా పోరాటం చేస్తున్న సదరు వర్గం కోర్టు స్టే ఉంటే ఎలా కేటాయిస్తారని రెవెన్యూ అధికారులను నిలదీయడంతో వారు తలలు పట్టుకుంటున్నారు. అలాగే అధికారుల తీరుపై కోర్టును ఆశ్రయించేందుకు ఆ వర్గం వారు సిద్ధమవుతున్నారు. ఈ ప్లేస్ కైతే రెవెన్యూ డిపార్ట్మెంటే వచ్చింది. రెవెన్యూ డిపార్ట్మెంట్ ఏ విధంగా వచ్చిందో మాకు అర్థం కావడం లేదు. స్థానికులందరూ వచ్చి ఇక్కడికి వచ్చే
అడ్డుకోవడం వల్ల డిపార్ట్మెంట్ వెనక్కి వెళ్ళిపోయింది. ఈ ప్లేస్ వచ్చి మామూలుగా గవర్నమెంట్దే, ఎవరికి న్యాయంగా ఉంటే మిలిటరీ వాళ్ళదైతే మిలిటరీ వాళ్ళకి ఇవ్వాలి, దేశాన్ని కాపాడే వాళ్ళకి ఇవ్వాలనేసి అనేది మా ఇక్కడ ఉన్న వాళ్ళకి కూడా. అది కాకపోతే వాళ్ళకి చందన పక్షంలో మా సంఘాలకు ఇవ్వండి, సంఘాలకు ఆఫీస్ లేదు, ఇది ఎస్సీ కాలనీ, ఎస్సీలకు కమ్యూనిటీ హాల్ లేదు, ఎస్టైలకు న్యాయం చేయాలనేసి అని ఇప్పుడున్న ప్రభుత్వాన్ని మేము విన్నవిస్తున్నాము. ఎస్వీయు పరిధిలో డిగ్రీ ఫైనల్ సెమిస్టర్ పరీక్షలు ప్రశాంతంగా ప్రారంభమయ్యాయి. బీకాం బీఎస్సీకి సంబంధించిన పరీక్షలు ఈ నెల 30వ తేదీ వరకు జరగనున్నాయి. ఈ పరీక్షలకు గాను పరీక్షా కేంద్రాల్లో ప్రత్యేక ఏర్పాట్లు చేయడంతో విద్యార్థులు స్వేచ్ఛగా పరీక్షకు హాజరయ్యారు. 2 గంటల నుంచి ప్రారంభమైన ఈ పరీక్షకు అర్ధగంట ముందు విద్యార్థులను క్షుణ్ణంగా తనిఖీ చేసి పరీక్షా కేంద్రాల్లోకి అనుమతించారు. ఈరోజు మా డిగ్రీ మొదటి ఎగ్జామ్, నాకైతే ఎలాంటి భయం లేదు. నేను ఎస్వీ ఆర్ట్స్ కాలేజ్లో సెంటర్ పడుతున్నాను, నాకు సంవత్సరం ఉంది కాబట్టి నేను బాగా రాయగలను. అడ్మిషన్కి సంబంధించిన రూమ్ అరేంజ్మెంట్ కావచ్చు, డెస్క్ల అరేంజ్మెంట్లు, బోర్డుల పైన నీట్గా ఉండడము, అంటే ఎటువంటి పర్టికులర్స్ లేకుండా చూసుకోవడము, అవన్నీ కూడా ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకొని ఏర్పాటు చేయడం జరిగింది. విద్యార్థులకు ఎటువంటి సమస్యలు లేకుండా పగడ్బందీగా మేము ఎగ్జామినేషన్ జరిగేటట్టు చర్యలు తీసుకోవడం జరిగింది. వాళ్ళకు కావలసినటువంటి అంటే ఎలక్ట్రికల్ ఫెసిలిటీస్ కావచ్చు, లైటింగ్ ఫ్యాన్స్, వాటిపైన కూడా అన్ని చర్యలు తీసుకొని వాళ్ళకు అన్ని రకాలైనటువంటి సౌకర్యాలను మేము ఏర్పాటు చేయడం జరిగింది. దీంతోపాటు ఇప్పుడు వేసవి కాలం కాబట్టి వాటరు చాలా ఇంపార్టెంట్ కాబట్టి వాళ్ళకు కావలసినటువంటి నీటి సదుపాయాన్ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ప్రపంచంలోనే అతిపెద్ద హిందూ ధార్మిక సంస్థ అయిన టీటీడీలో బోర్డు తీర్మానాలపై పారదర్శకత చూపాలని, సమావేశాలను ప్రత్యక్ష ప్రసారం చేయాలనే డిమాండ్ శ్రీవారి భక్తుల నుంచి వినిపిస్తోంది. ప్రపంచంలోనే అతిపెద్ద హైందవ ఆధ్యాత్మిక సంస్థ టీటీడీ తిరుమల క్షేత్రానికి విచ్చేసే లక్షలాది మంది భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఉండేలా తిరుమల తిరుపతి దేవస్థానం పాలక మండలి సభ్యులు చర్చించి సౌకర్యాలను సమకూరుస్తారు. అయితే బోర్డు చర్చిస్తున్న అంశాలు, చేస్తున్న తీర్మానాలను 4 గోడల మధ్య చేయడం పట్ల అభ్యంతరాలు వెల్లువెత్తుతున్నాయి. వివరాలను ప్రజలకు తెలియపరచడానికి దాపరికం ఎందుకు అనే ప్రశ్న భక్తుల నుంచి వినిపిస్తోంది. గతేడాది నవంబర్ నెలలో జరిగిన బోర్డు తీర్మానాలు మాత్రమే టీటీడీ వెబ్సైట్లో ఉంచారని, గత 7 నెలలుగా ప్రతి నెలా పాలక మండలి సమావేశం జరుగుతుంటే ఎందుకు తీర్మానాలను భక్తులకు ప్రజలకు అందుబాటులో ఉంచడం లేదని సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి కందారపు మురళి ప్రశ్నించారు. బోర్డు తీర్మానాలను తెలుసుకునే హక్కు భక్తులకు ప్రజలకు ఉందని, టీటీడీ బోర్డు ఇకనైనా తీర్మానాలను ఎప్పటికప్పుడు పబ్లిక్ డొమైన్లో పెట్టాలని ఆయన విజ్ఞప్తి చేశారు. సోమవారం కూడా తిరుమలలో జరిగిన పాలక మండలి సమావేశంలో పలు అభివృద్ధి పనుల గురించి చర్చించి కేటాయింపులు చేశారని, అందుకు వారిని అభినందిస్తున్నామని ఆయన అన్నారు. నవంబర్ 2022 జరిగినటువంటి బోర్డు సమావేశ తీర్మానం ఉంది తప్ప మిగిలినవి లేవు. అంటే బోర్డు 3,000 కోట్ల రూపాయల బడ్జెట్ కలిగి ఉన్నటువంటి టీటీడీ, ఈరోజు పారదర్శకంగా వ్యవహరించాల్సినటువంటి టీటీడీ తను చేస్తున్న తీర్మానాలను ఎందుకు దాచిపెట్టి దాపరికం ఎందుకు చేస్తూ ఉంది అనేది ఒక పెద్ద ప్రశ్నగా ఉంది. దీని మీద టీటీడీ యాజమాన్యం సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. భక్తులు ఎంతో భక్తిభావంతో ఇస్తున్నటువంటి డబ్బులు ఎందుకోసం ఖర్చు చేస్తున్నారు, ఏ రూపేణా ఖర్చు చేస్తున్నారని చెప్పి తెలుసుకునే హక్కు ప్రజలకు కానీ, భక్తులకు కానీ, యాత్రికులకు కానీ ఉంది. టీటీడీని సమాచార హక్కు చట్టం పరిధిలోకి తీసుకురావాలని శ్రీవారి భక్తుడు నవీన్ కుమార్ రెడ్డి డిమాండ్ చేశారు. అవసరమైతే దీనిపై న్యాయ పోరాటం చేస్తానని హెచ్చరించారు. హైకోర్టుని ఆశ్రయిస్తాను, అవసరమైతే నేను సుప్రీంకోర్టులో కూడా బిల్లు వేస్తున్నాను. ఖచ్చితంగా ఆర్టీఐ పరిధిలోకి వస్తే ప్రతి పైసాకి కూడా జవాబుదారితనంగా అధికారులు బాధ్యతగా వ్యవహరిస్తారు. ఈరోజు ధర్మకర్తల మండలి అధికారులు వస్తూ ఉంటారు, పోతూ ఉంటారండి, కానీ స్వామివారి సొమ్ముకి జవాబుదారితనంగా ఉండాలి. ఈరోజు అనేక అనుమానాలు, ప్రతిపక్ష పార్టీలు రాజకీయాలు ఎన్నికలు వచ్చేప్పుడు విమర్శలు ఎక్కువ పెడుతూ ఉంటాయి. ఈరోజు శ్రీవాణి ట్రస్ట్ నిధులు దుర్వినియోగం అవుతున్నాయని చెప్పని ప్రతిపక్ష పార్టీ నాయకులు బహిరంగంగా ప్రకటనలు చేస్తున్నారు. భక్తులలో అనుమానాలు కలుగుతున్నాయి.
అదే విధంగా గతంలో ఎన్నికల సందర్భంగా మనం చూసాం వెంకటేశ్వర స్వామి పింక్ డైమండ్ వెళ్ళిపోయింది అన్నారు, 2 కోట్ల రూపాయలు తీసుకుపోయి తిరుపతి కోర్టులో మీరు పరువు నష్టం కింద టీటీడీ కట్టేసింది, అది దేవుడి సొమ్ము. ఇంతవరకు ఆ కేసుకి అతీగతి లేదు, అసలు పింక్ డైమండ్ ఉందా లేదా అని భక్తులకి ఇంకా కూడా స్పష్టమైనటువంటి ప్రకటన చేయలేదు. కోర్టులో ఒక పక్క 2 కోట్లు మగ్గిపోతూ ఉండేది స్వామి డబ్బు. కాబట్టి సమాచార హక్కు చట్టం అనేది టీటీడీలో ఉంటే ప్రతి ఒక్క భక్తుడు ప్రశ్నిస్తాడు అన్నటువంటి భయం అధికారులలో ధర్మకర్తల మండలిలో ఉంటుంది. కాబట్టి నేను ఒకటే ముఖ్యమంత్రి గారికి విజ్ఞప్తి చేస్తున్నా, టీటీడీని సమాచార హక్కు చట్టం పరిధిలోకి తీసుకురండి, పారదర్శకంగా వ్యవహరించండి. ఈరోజు మీరు రివర్స్ టెండరింగ్ పేరుతో పారదర్శకంగా ఉండాలని చెప్పని మీరు ప్రాజెక్టులంతా కూడా ప్రారంభిస్తున్నామని చెప్తున్నారు, మరి టీటీడీ విషయంలో కూడా మీరు పారదర్శకంగా ఉండాలని చెప్పని. తిరుమల తిరుపతి దేవస్థానానికి రెగ్యులర్ ఈవో లేదండి, ఇప్పటి వరకు రెగ్యులర్ ఈవోగా ఉన్నటువంటి జవహర్ రెడ్డి గారు వెళ్ళిపోయి 6 నెలలు పైబడతా ఉంది. ఇంతవరకు రెగ్యులర్ ఈవోని ఎందుకు నియమించలేదో టీటీడీ ఈవోగా జగన్మోహన్ రెడ్డి గారు సమాధానం చెప్పాలి. తిరుపతి శ్రీ పద్మావతి మహిళా విశ్వవిద్యాలయం ఇన్ఛార్జ్ వీసీగా బాధ్యతలు నిర్వహించడం గర్వంగా భావిస్తున్నానని ఎస్వీయు వీసీ ఆచార్య రాజారెడ్డి తెలిపారు. తిరుపతి శ్రీ పద్మావతి మహిళా విశ్వవిద్యాలయం ఇన్ఛార్జ్ వైస్ ఛాన్సలర్ గా జనవరి 9 నుంచి బాధ్యతలు చేపట్టిన ఎస్వీయు యూనివర్సిటీ వీసీ ఆచార్య రాజారెడ్డి జూన్ 15 వరకు కొనసాగారు. ఆ తర్వాత రాష్ట్ర గవర్నర్ వర్సిటీ ఛాన్సలర్ అబ్దుల్ నజీర్ ఆచార్య భారతిని నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ మేరకు వీసీగా బాధ్యతలు చేపట్టిన ఆచార్య భారతి ఇన్ఛార్జ్ వీసీగా పనిచేసిన ఆచార్య రాజారెడ్డిని ఘనంగా సత్కరించారు. ఇట్స్ మై ప్లెజర్ టు థ్యాంక్ ప్రొఫెసర్ రాజారెడ్డి గారు ఫర్ యువర్ ఇన్స్పైట్ ఆఫ్ హిస్ బిజీ షెడ్యూల్ హీ యాక్సెప్టెడ్ అవర్ ఇన్విటేషన్ అండ్ హీ హాస్ డన్ లాట్ ఆఫ్ డెవలప్మెంటల్ యాక్టివిటీస్ గివెన్ హిస్ సపోర్ట్ అండ్ వెన్ ఎవర్ దెర్ ఈస్ ఎనీ నీడ్ హీ కేమ్ టు అవర్ యూనివర్సిటీ అండ్ సపోర్టెడ్ అస్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ ఫర్ ఆల్ యువర్ కోఆపరేషన్ సపోర్ట్ ఎంకరేజ్మెంట్ అండ్ ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఎక్సలెంట్ కోఆపరేషన్ ది గేమ్ అండ్ ఐ కెనాట్ ఫర్గెట్ దిస్ ఎక్సలెంట్ కోఆపరేషన్ విచ్ యూ గేవ్ బోత్ ది ఫ్యాకల్టీ నాన్ టీచింగ్ రిజిస్ట్రార్ రజనీ యాజ్ షీ రైట్లీ సెడ్ వీ హ్యాడ్ లాంగ్ స్టాండింగ్ ఫ్యామిలీ ఫ్రెండ్షిప్ విత్ ప్రొఫెసర్ రజనీ. His husband is close friend of mine and my wife is very close friend of her. So there was lot of comfortability to work in this campus. Sri Venkateshwara University NMR ఉద్యోగులకు time scale వర్తింప చేయాలని ఆ సంఘం అధ్యక్షులు మురళీ కృష్ణ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ NMR ఎంప్లాయీస్ ఆధ్వర్యంలో SV యూనివర్సిటీ ఆర్ట్స్ బ్లాక్ ఆడిటోరియంలో జనరల్ బాడీ మీటింగ్ జరిగింది. ఈ సందర్భంగా రాష్ట్ర అధ్యక్షులు మురళీకృష్ణ మాట్లాడుతూ తాము చాలీ చాలని జీతాలతో కుటుంబ పోషణ చేసుకుంటూ ఆర్థికంగా చాలా ఇబ్బందుల్లో ఉన్నాం, మీ పరిధిలో ఉన్న టైం స్కేల్ను వర్తింపచేయండి, లేదా రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల కాంట్రాక్ట్ ఉద్యోగులను క్రమబద్ధీకరణ ప్రకటించడం జరిగింది. ఈ జీవో విశ్వవిద్యాలయాల్లో ఎన్నో సంవత్సరాలుగా పనిచేస్తున్నటువంటి హాస్టల్ NMR ఉద్యోగస్తులకు వర్తించే విధంగా ప్రయత్నం చేసి తమను కూడా రెగ్యులరైజేషన్ చేయాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో గౌరవ అధ్యక్షులు నాగరాజు, మురళీరెడ్డి, గౌతమి, లోకేష్, ఎంప్లాయీస్ పాల్గొన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే తీసుకొచ్చినట్టు ముఖ్యమంత్రి గారు దాని తక్షణం కూడా మా యూనివర్సిటీలో పనిచేస్తున్నట్టు మా NMR ఉద్యోగులందరూ కూడా అమలు చేయాలని, అతి తక్కువ వేతనాలతో ఈరోజు దాదాపు 20 నుంచి 30 సంవత్సరాలు పనిచేస్తున్న మా NMR ఉద్యోగులందరూ కూడా అది వర్తింపజేసి మా యూనివర్సిటీ అధికారులు కూడా దాని మీద చొరవ చూపి మా అందరికీ మేలు చేయాలని చెప్పి భవిష్యత్తులో మా యూనివర్సిటీ NMR ఉద్యోగులందరూ కూడా రెగ్యులర్ అవుతారని చెప్పి ఈ సందర్భంగా ఆశిస్తూ నాకు అవకాశం చేయాలని కూడా ధన్యవాదాలు. రెగ్యులరైజ్ చేయాలో 2014 నుంచి ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ రెగ్యులరైజ్ చేయాలని జీవో కృషి చేయడం జరిగింది. ఆ జీవో సారాంశం ప్రకారం మన యూనివర్సిటీస్ కూడా ఆ జీవోను వర్తింపజేసే విధంగా స్టేట్ వైడ్ ఉన్న నేను స్టేట్ ప్రెసిడెంట్గా వీళ్ళందరికీ న్యాయం చేకూర్చే విధంగా ముందుకు కొనసాగి వీళ్ళందరినీ పర్మనెంట్ చేసే దిశగా తీసుకెళ్లాలని అధిక ఫీజులు వసూలు చేస్తున్నారని కలెక్టర్కి ఫిర్యాదు చేసినందుకు 3 విద్యార్థులను ఆ ప్రైవేట్ విద్యా సంస్థ నిర్దాక్షిణ్యంగా టీసీ ఇచ్చి బయటకు గెంటేసిన ఉదంతం తిరుపతిలో వెలుగు చూసింది. తిరుపతి రాస్ బిల్డింగ్ సమీపంలోని NRI కాలేజీలో చదువుతున్న 3 మదనపల్లి విద్యార్థులకు సదరు కాలేజీ యాజమాన్యం ఈరోజు మధ్యాహ్నం టీసీ ఇచ్చి బయటకు గెంటేశారు. తల్లిదండ్రులు వచ్చేంతవరకు ఆగండి అని బ్రతిమలాడిన కాలేజ్ యాజమాన్యం ససేమిరా అని మొండికేసింది.
ఈ పరిస్థితుల్లో బాధిత విద్యార్థులు మీడియాను ఆశ్రయించి న్యాయం చేయాలని వేడుకున్నారు. విద్యను వ్యాపారంగా మార్చేసిన ఇలాంటి విద్యా సంస్థలపై కఠిన చర్యలు చేపట్టాలని విద్యార్థులు తల్లిదండ్రులు డిమాండ్ చేశారు. మేము మదనపల్లి నుంచి వచ్చాం, కాలేజీకి క్లాసెస్ కోసం వచ్చాం, కానీ మాకు టీసీ ఇచ్చి పంపించేశారు. కలెక్టర్ గారికి కంప్లైంట్ చేసినందుకు మాకు టీసీ అయితే ఇవ్వడం జరిగింది. పేరెంట్స్ వస్తారు ఆగండి అన్నా కూడా బలవంతంగా తీసి మాకు పంపించేశారు. ఇప్పుడు లెటర్ రైట్ చేసి రాపించుకొని మాకు మమ్మల్ని అయితే బయట పంపించడం జరిగింది. కలెక్టర్ గారి దగ్గరికి తల్లిదండ్రులతో కలిసి వెళ్ళి ఫిర్యాదు చేయడం జరిగింది. సార్ వచ్చి ఆర్ఐఓ గారికి రెఫరెన్స్ చేశారు. ఇంతవరకు ఆర్ఐఓ గారి దగ్గర నుంచి ఎలాంటి స్పందన లేదు. మేము ఈ మేనేజ్మెంట్ ఎవరైతే ఉన్నారో చైర్మన్ గారు ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారితో మాట్లాడడం జరిగింది. ఆయన స్పందన ఎలా ఉందంటే సిఈఓ గారితో మాట్లాడండి, స్పందిస్తాడు అని చెప్పారు. నైట్ కాల్ చేశాము, ఏంటి సార్ సార్తో కూడా మాట్లాడము ఇలా ఉంది పిల్లల పరిస్థితి అంటే, ఆయన అంటున్నారు కోర్టుకి వెళ్ళండి, కోర్టులో చూసుకోండి, లేదంటే కలెక్టర్ గారి దగ్గర నేను వసూలు చేసుకుంటాను ఫీజు అని మాట్లాడుతున్నాను, కోర్టులో తేల్చుకుందాం అని చెప్పి అన్నారు. దీనిపై కళాశాల యాజమాన్యాన్ని వివరణ కోరడానికి మీడియా ప్రయత్నించగా కళాశాల గేట్లకు తాళాలు వేసి ముఖం చాటేశారు. ఇక సిటీ ఎక్స్ప్రెస్ వార్తలు చూద్దాం. హతిరాంజీ మఠంలో అనధికారికంగా అడ్మినిస్ట్రేషన్ ఆఫీసర్గా విధులు నిర్వహించిన పివి మిశ్రాని తొలగిస్తూ ఏపీ ఎండోమెంట్ సెక్రటరీ ఆదేశాలు జారీ చేశారు. ఈ మేరకు ఫిట్ పర్సన్ రమేష్ నాయుడు పేర్కొన్నారు. తిరుపతి గోల్డ్ జ్యువెలరీ అండ్ సిల్వర్ మర్చెంట్స్ అసోసియేషన్ సమాచారం మేరకు తిరుపతి లోకల్ బులియన్ మార్కెట్ లో బంగారం వెండి ధరలు ఇలా ఉంటాయి. 24 క్యారెట్ల అపరంచి బంగారం 10 గ్రాముల ధర 60,720 రూపాయలు. 22 క్యారెట్ల బంగారం 1 గ్రాము ధర 5,453 రూపాయలు. వెండి 1 కేజీ ధర 72,300 రూపాయలు. రీటైల్ వెండి 1 గ్రాము ధర 74 రూపాయల 30 పైసలుగా ఉంటుంది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి చూద్దాం. యోగా అభ్యాసనంతో ఉన్నత వ్యక్తిత్వం ఘనంగా ప్రపంచ యోగా దినోత్సవ వేడుక. లోపాయికారిగా టీటీడీ పాలక మండలి సమావేశాలు, లోపించిన పారదర్శకతలో సమాచార హక్కు చట్టం అమలు చేయాలి. రాయలసీమ పోరాట సమితి కన్వీనర్ నవీన్ కుమార్ రెడ్డి తిరుపతి ఎన్ఆర్ఐ కళాశాల దాష్టీకం, అకారణంగా విద్యార్థులకు టీసీ ఇచ్చి పంపిన వైనం, ఆందోళనలో సహచర విద్యార్థులు. రాజారెడ్డికి ఆత్మీయ వీడ్కోలు, ఘనంగా సత్కరించిన శ్రీ పద్మావతి మహిళా విశ్వవిద్యాలయం. తిరుమల ఘాట్ రోడ్లో ప్రమాదం, అదుపు తప్పి లోయలోకి దూసుకెళ్లిన పోలీస్ వాహనం, పలువురికి గాయాలు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. సమగ్ర సమాచారంతో న్యూస్ విజన్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.